మూర్తి కోయల దాడిలో మరణించిన ఎఫ్ఆర్ఓ శ్రీనివాసమూర్తికి టీఆర్ఎస్ పార్టీ తరపున సంతాపం తెలుపుతున్నామని ఖమ్మం ఎమ్మెల్సీ తాత మధు అన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుత్తి కొయ్యల దాడిలో మరణించిన ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ కుటుంబానికి తక్షణ సాయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయలు అందించిందని, ప్రభుత్వ అధికారిపై జరిగిన దాడికి ఏ సీఎం కూడా స్పందించినంత వేగంగా సీఎం కేసీఆర్ స్పందించి బాధిత కుటుంబానికి సహాయం అందించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. ఛత్తీస్గఢ్ నుండి అక్రమంగా తెలంగాణలోకి ప్రవేశించి పోడు భూముల సమస్య లేవనెత్తుతున్న గుత్తి కొయ్యలు తెలంగాణ శాంతి భద్రతల విఘాతానికి కారణమవుతున్నాయని, కేంద్రంలో ఉన్న బీజేపీ పెత్తందారు నియంతృత్వ పాలన కారణంగా తెలంగాణలో ఈ విధమైన దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ముందుగా మొన్న అశ్వరావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలంలోని బెండాలపాడు ప్రాంతంలో గుత్తికొయ్యల దాడిలో మరణించినటువంటి ఫారెస్ట్ అధికారి ఎఫ్ఆర్ఓ గారు శ్రీనివాసరావు గారి మృతికి టీఆర్ఎస్ పార్టీ జిల్లా కమిటీ విచారం వ్యక్తం చేస్తూ వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. అట్లాగే వారి కుటుంబ సభ్యులకు మా సానుభూతి తెలియజేస్తున్నాం. శ్రీనివాసరావు గారి మృతి అనేటువంటిది చాలా విచారకరం. అది మొత్తం ఎంటైర్ తెలంగాణ సమాజాన్ని, తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులను ఆందోళనకు గురి చేసినటువంటి సంఘటన. దాని మీద ముఖ్యమంత్రి గారు కూడా గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వాలు రియాక్ట్ కాని విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రియాక్ట్ అయ్యి వారి కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవటం కోసం 50 లక్షల రూపాయలు తక్షణంగా వారి కుటుంబానికి ఆర్థిక సాయం చేయటం, వారి జీవితకాల రిటైర్మెంట్ వరకు ఇప్పుడు శ్రీనివాసరావు గారు ఏదైతే శాలరీస్ తీసుకుంటున్నారో దాన్ని పూర్తిగా వారి యొక్క భార్య శ్రీమతి గారికి అందించడం, అట్లాగా పిల్లల యొక్క భవిష్యత్తు చదువుల కోసం కానివ్వండి, ఇండ్ల స్థలం కానివ్వండి, అట్లాగే వాళ్ళకి కావాల్సిన హెచ్ఆర్ఏ, అట్లాగే హెల్త్, ఇవన్నీ సంబంధించిన అన్నీ కూడా తీసుకోవడం అనేది ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. నిన్న కుటుంబంలో కూడా ఒకరికి ఉద్యోగం ఇవ్వాలనేటువంటి వారి భార్య శ్రీమతి, ఎందుకంటే ఆమె పీజీ చేశారు, తనకు కూడా గవర్నమెంటు తన క్వాలిఫికేషన్ సంబంధించిన ఉద్యోగం ఇవ్వాలనేటువంటి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవటం, నిన్న రాష్ట్ర కేబినెట్ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్ గారు, అట్లాగే ఇంద్రకరణ్ రెడ్డి గారు కూడా ఇద్దరు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అంత్యక్రియల్లో పాల్గొనడం జరిగింది. జిల్లా ప్రజాప్రతినిధులు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు, ఇతర ఎమ్మెల్యేలు, జిల్లా ప్రజాప్రతినిధులు కూడా అందరూ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. దీనిలో కొంత రెండు సమస్యలు. ఒకటి, ఉద్యోగులు కూడా కొంత ఆందోళనలో ఉన్నారు. ఎందుకు అని అంటే ఇన్సిడెంట్ బేస్ మీద వాళ్ళకి కొంత ఆందోళన, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది చర్యలు ఖచ్చితంగా తీసుకుంటుంది ఉద్యోగుల భద్రతకు సంబంధించి. అట్లాగే ఈ యొక్క పోటు సమస్య కూడా అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ దాని మీద ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ సమస్య కూడా త్వరలోనే పరిష్కారం అవుతుంది. బట్ ఎక్కడైనా కానీ ఎవరైతే పోడు వ్యవసాయం చేసుకుంటున్నారో, పోడు వ్యవసాయం చేసుకునేటువంటి అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరూ సంయమనంతో ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వం ఒక మంచి లక్ష్యంతో దాని పరిష్కార దిశగా అడుగులేస్తున్న సందర్భంలో ఇలాంటి సంఘటన జరగటం అనేది పోడు సమస్యను మరింత జటిలం చేస్తుంది, ఇబ్బందులు అవుతాయి. కాబట్టి మీరు కూడా పెద్ద మనసుతోని ఇలాంటి చర్యలకు, దుందుడు చర్యలకు పాల్గొని ఉండాలనేది మేము జిల్లా పార్టీగా వారికి, ఈ జిల్లాలో ఉన్న పోడు రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రెండో అంశము, ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణలో అక్రమంగా చొరబడి ఉన్నటువంటి గుత్తి కొయ్యల యొక్క సమస్య అనేది ప్రధాన సమస్యగా ఉంది. ఇక్కడ ఒక పోడు సమస్య కాదు, శాంతి భద్రత సమస్య కూడా వస్తుంది. ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తున్నాం. గతంలో కూడా మంత్రులు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా పోడు ఈ యొక్క గుత్తి కొయ్యల సమస్యనండి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఈ సమస్యను ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి కూడా ఆ సమస్య వాళ్ళకి కన్వే చేయడం జరిగింది. అక్కడ ప్రభుత్వం కూడా వారిని అందరినీ కూడా వెనక్కి తిరిగి రమ్మనమని చెప్పింది. కాబట్టి ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో ఎక్కడ కూడా రాజీ పడదు, తెలంగాణ ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో ఎక్కడ రాజీ పడదు. కాబట్టి ఈ గుత్తికొయ్యల సమస్య కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పరిష్కారం చేస్తనే ఆశాభావం నేను వ్యక్తం చేస్తున్నాను. అలాగే ఇంకొక అంశం, ఈరోజు ప్రధానమైనటువంటి సమస్యగా రాష్ట్రంలో రగులుతున్న సమస్యగా ఉంది కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ యొక్క పెత్తందారీ విధానం.